हाई स्टूडेंट्स दिस इज केएल नायडू मनम ई सेशन लो सीनियर अंटे प्राक्टिकल पार्ट 6 अंडी पार्ट 6 एक्सप्लेन चेद्दाम दट मीन्स मनम साल्ट एनालिसिस कंप्लीट गा एक्सप्लेन चेसुकुन्नाम 5 वीडियोस लो नेक्स्ट 6th वीडियो एंटंटे वॉल्यूमेट्रिक एनालिसिस अंडी ई वॉल्यूमेट्रिक एनालिसिस मनकी एग्जाम एन मार्क्स वस्तुंदी दट मीन्स 8 मार्क्स वस्तुंदी साल्ट एनालिसिस 10 मार्क्स वॉल्यूमेट्रिक एनालिसिस 8 मार्क्स अंडी सो मन 8 मार्क्स चला ईजी स्कोर चयी चाल ईजी ऐसी वॉल्यूमेट्रिक एनालिसिस सो इंद्र वीडियो चुदा सो इन मन की जनरल ऐ 4 मॉडल्स इंतकू मॉडल रिड्यूस इंका रिमेनिंग 3 मॉडल्स सो अंदर फर्स्ट वन एंटे Na2CO3 प्लस HCl मॉडल सेकंड मॉडल टाइट्रेशन NaOH प्लस ऑक्सालिक एसिड అండి ఆక్సాలిక్ యాసిడ్ ఇది సెకండ్ మోడల్ థర్డ్ మోడల్ ఏంటి అంటే KMnO4 ప్లస్ ఓకేనండి మోర్ సాల్ట్ ఓకేనండి ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ అని చెప్పుకుందాం సో ఇది ఏంటంటే థర్డ్ మోడల్ అండి ఇది సెకండ్ మోడల్ అండి ఇది ఫస్ట్ మోడల్ అండి అలాగే KMnO4 ప్లస్ ఆక్సాలిక్ యాసిడ్ మనకి థర్డ్ ఎక్స్‌పెరిమెంట్ ఉంటుంది దాన్ని రిడ్యూస్ చేశారండి సో ఈ 3 మోడల్స్ ఏ ఉన్నాయి సో ఇందులో మనం ఒక మోడల్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు Na2CO3HCl NaOH ఆక్సాలిక్ యాసిడ్ సో ఈ 2 టైట్రేషన్స్ ఏమంటామంటే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటామండి యాసిడ్ బేస్ టైట్రేషన్స్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటాం ఓకేనా సో దీనిని రిడాక్స్ టైట్రేషన్ అంటాం దీనిని రిడాక్స్ టైట్రేషన్ అంటామండి సో రిడాక్స్ టైట్రేషన్ మీన్స్ ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే దాన్ని సింపుల్ గా రిడాక్స్ టైట్రేషన్ కి ఎగ్జాంపుల్ గా దీనిని మనం చెప్పుకుంటాం సో ఇందులో మనం జనరల్ గా వాల్యూమెట్రిక్ అనాలసిస్ అంటే మనం యూస్ చేసుకునే ఆపరేటర్స్ కూడా మనం నేర్చుకోవాలండి సో ఇది పిపెట్ అంటాం పిపెట్ అంటే ఎలా ఉంటుంది ఓకేనా బ్యూరెట్ అంటే ఎలా ఉంటుంది ఓకేనా కోనికల్ ఫ్లాస్క్ అంటే ఎలా ఉంటుంది ఓకేనా బ్యూరెట్ స్టాండ్ ఎలా ఉంటుంది ఓకేనండి సో దీని మీకు ప్రాక్టికల్ గా అంటే డాక్యుమెంట్స్ తో చూపించలేకపోతున్నాను ఎందుకంటే మనకి ల్యాబ్ ఇక్కడ అవైలబుల్ గా లేదు ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే ఇది పిపెట్ అండి ఇది బ్యూరెట్ ఇది కోనికల్ గ్లాస్ ఇది బ్యూరెట్ స్టాండ్ అండి సో వీటిని మనం యూస్ చేసుకున్నాం వాల్యూమెట్రిక్ అనాలసిస్ ని డాక్యుమెంట్స్ మీకు ఇచ్చే సొల్యూషన్ లో సొల్యూషన్ ని టైట్రేషన్ చేయొచ్చండి ఓకేనా సో ఇప్పుడు ఇందులో మనకి చూడండి Na2CO3HCl ఒక టైట్రేషన్ అంటే HCl ని మనం బ్యూరెట్ లో తీసుకుంటాం HCl ని బ్యూరెట్ లో తీసుకుంటాం దీన్ని పిపెట్ అవుట్ చేస్తాం ఇది పిపెట్ అవుట్ చేస్తాం 20 ml ఓకే నెక్స్ట్ NaNaH ఆక్సాలిక్ యాసిడ్ తీసుకుంటే NaOH ని మనం బ్యూరెట్ లో తీసుకుంటాం ఓకే రెండు ఆక్సాలిక్ యాసిడ్ ని 20 ml పిపెట్ అవుట్ చేస్తాం ఓకే సో ఇది ఈ రెండింటికి అలాగే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ అంటే కలర్లెస్ టైట్రేషన్స్ కి ఇండికేటర్స్ ని యూస్ చేయాలి ఇండికేటర్స్ అంటే ఏంటంటే వాట్ రియాక్షన్ రేట్ ఆఫ్ రియాక్షన్ ని ఇంక్రీజ్ చేయడం వాటిని యాడ్ చేయాల్సి వస్తుంది ఒకటి మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ని Na2CO3HCl కి వాడాలి ఒకరండి ఫినాఫ్థిలిన్ ఇండికేటర్ ని NaOH ఆక్సాలిక్ యాసిడ్ కాంబినేషన్ లో వాడాలండి సో ఈ రెండు రెండింటి ఖచ్చితంగా మనం ఇండికేటర్స్ ని యూస్ చేయాలి ఓకే థర్డ్ వన్ ఏంటంటే KMnO4 మోర్ సాల్ట్ ఇది రిడాక్స్ టైట్రేషన్ ఇచ్చేటప్పుడు మనకి ఇందులో KMnO4 లో ఉండే Mn2+ అయాన్స్ అనేవి సెల్ఫ్ ఇండికేటర్ గా వర్క్ చేస్తాయి సెల్ఫ్ ఇండికేటర్ గా వర్క్ చేస్తాయండి దట్ మీన్స్ అక్కడ మనకి ఫామ్ అయ్యే Mn2+ అయాన్స్ అనేవి ఆటోమేటిక్ గా ఈ ఇండికేటర్స్ గా వర్క్ చేయడం వల్ల మనకి టైట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇలా మనకి 3 మోడల్స్ ఉన్నాయి ఇందులో మనం ఒక మోడల్ చేద్దామండి రిమైనింగ్ మోడల్స్ అన్ని సేమ్ అండి ఓకేనా సో ఇప్పుడు ఇందులో మనం KMnO4 మోర్ సాల్ట్ ఎక్స్‌పెరిమెంట్ ఒకసారి చూద్దామండి ఓకేనా సో ఇప్పుడు మనకు వాడక కొంచెం అడుగుతుండండి ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ amount of KMnO4 present in 500 ml of solution
500 ml of solution and 0.1 m more salt. Solution is supplied. Okay, and so ila adugutaru andi question. So manaki ikkada question adigeyappudu estimated amount of carbon offer present in 500 ml of solution. 0.1 m more salt solution is supplied. అంటే 0.1 m more salt solution అనేది మనకి 500 ml solution అనేది మనకి సప్లై చేసాడండి దట్ మీన్స్ ఉంటది. సో అందులో మనకి సొల్యూషన్ అనేది ఇస్తారు. సో వాటిని యూజ్ చేసుకుని మనం క్రైటీరియాస్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇందులో ఈ క్వశ్చన్ మనకు వాడి ఇచ్చిన క్వశ్చన్ ఏమండి ఏమని రాస్తాం ఏమని రాస్తే సేమే రాస్తాం. ఎస్టిమేటెడ్ అమౌంట్ ఆఫ్ కేవలం 500 ml ఆఫ్ సొల్యూషన్ నెక్స్ట్ 0.1 m మోర్ సాల్ సొల్యూషన్ ఈజ్ సప్లైడ్ అని ఏమే రాసిస్తాం. నెక్స్ట్ ఆపరేటర్స్ ఆపరేటర్స్ అంటే మనం ఎవరెవరిని యూజ్ చేస్తున్నాం. పివట్ ని యూజ్ చేస్తాం, డ్యూరేట్ ని యూజ్ చేస్తాం, కోనికల్ బాక్స్ ని యూజ్ చేస్తాం, డ్యూరేట్ స్టాండ్ ని యూజ్ చేస్తాం, అవన్నీ రాసేస్తాం. ఓకేనా అండి? పివట్ కామా డ్యూరేట్ ఓకేనండి, కోనికల్ ఫ్లాస్క్ ఓకేనా, డ్యూరేట్ స్టాండ్, అలాగే గ్లాస్ టైల్ అని ఒకటి ఉంటదండి, ఆ టైల్ కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ స్టాండ్ పైన ఒక టైల్ ని యూజ్ చేయాలి, ఆ టైల్ కూడా రాసుకుంటాం. ఇది నెక్స్ట్ వన్ ఏంటంటే కెమికల్స్. కెమికల్స్ సో మనకి ఇచ్చే సొల్యూషన్ ఏంటండి, KMnO4 ఇచ్చాడండి. నెక్స్ట్ ఓకేనా, మోర్ సాల్ట్ ఇచ్చాడండి, మోర్ సాల్ట్. సో ఈ టైటరేషన్ లో మనం ఖచ్చితంగా H2SO4 ను కూడా యూజ్ చేయాలండి, H2SO4. సో ఇది ఈ త్రీ కెమికల్స్ ని యూజ్ చేస్తామండి. సో ఇది కెమికల్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఏంటి అంటే మన టైటరేషన్ ఎవరెవరికి ఇచ్చారండి, KMnO4 అండ్ మోర్ సాల్ట్, అంటే KMnO4 ప్లస్ FeSO4 ప్లస్ H2SO4. ఓకేనండి? సో వీటి మధ్య మనం రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ మోల్స్ ని ఎలా తీసుకోవాలండి, అంటే 2 మోల్స్ ఆఫ్ KMnO4, 10 మోల్స్ ఆఫ్ FeSO4, 8 మోల్స్ ఆఫ్ H2SO4 ని తీసుకోవాలి కదా. మీన్స్ ఇది మనకి అవసరం లేదు. సో ఈ 2 మనకి ఇంపార్టెంట్. సో ఇది మనం H2SO4 ప్లస్ FeSO4 ప్లస్ KMnO4 ఈ 3 ఇంటిని మనం మిక్స్ చేస్తే మనకు వచ్చే రియాక్షన్ ఏంటి అంటే, ఒకరండి, పొటాసియం రియాక్ట్స్ విత్ సల్ఫేట్ టు ఫార్మ్ పొటాసియం సల్ఫేట్. ఓకేనా? మ్యాంగనీస్ రియాక్ట్స్ విత్ సల్ఫేట్ టు ఫార్మ్ మ్యాంగనీస్ సల్ఫేట్. ఓకేనా? ప్లస్ ఫెర్రస్ సల్ఫేట్ కన్వర్టెడ్ ఇన్ టు ఫెర్రిక్ సల్ఫేట్. ఫెర్రిక్ సల్ఫేట్ ప్లస్ ఎయిట్ హెచ్ టూ ఓ. సో ఇది మనకి ఫైనల్ ప్రొడక్ట్ అండి. అంటే పొటాసియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది, మ్యాంగనీస్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది, ఫెర్రిక్ సల్ఫేట్, ఇది ఫెర్రస్ సల్ఫేట్, ఇది ఫెర్రిక్ సల్ఫేట్, ఫెర్రిక్ సల్ఫేట్ కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసుకునే మోల్స్ ఎన్నింటినో క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ వన్ KMnO4 మోల్స్ ఏంటండి, 2 మోల్స్. సో దీని ఒక N1 అనుకున్నాం అనుకోండి, 2 మోల్స్ అనుకోవాలి. నెక్స్ట్ ఇది దీని యొక్క మోల్స్ N2 అనుకుంటే N2 = 10 మోల్స్. అంటే దట్ మీన్స్ మనం మోల్స్ ని క్యాలిక్యులేట్ చేయడం ఖచ్చితంగా ఈ ఫార్ములాని, ఈ ఈక్వేషన్ ని రాయాలి. ఈ ఈక్వేషన్ రాసేటప్పుడు ఇందులో మనకి మోల్స్, దట్ మీన్స్ మోల్స్ ఆఫ్ KMnO4 = 2, మోల్స్ ఆఫ్ మోర్ సాల్ట్ = 10. ఓకేనండి? సో ఇలా మనం ఇండికేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ ఏం చేయాలంటే, జనరల్ మనకి బ్యూరేట్ అనేది 50 ml మెజర్మెంట్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ మనం చూపించాం కదండి, ఇక్కడ 0 ఉంటుంది, లాస్ట్ ఏమో 50 ఉంటుంది. అంటే బ్యూరేట్ యొక్క మెజర్మెంట్ 50 ml. అలాగే పిపెట్ కూడా ఒక మధ్యలో చిన్న లైన్ ఉంటుంది, సో అది 20 ml మెజర్మెంట్ అండి. పిపెట్ అనేది 20 ml మెజర్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సొల్యూషన్ తీసుకున్నాం కదా. మనం ఇప్పుడు టైట్రేషన్ చేసేటప్పుడు టైట్రేషన్ ఎలా చేయాలంటే, మీకు మధ్యలో ఒక క్లిప్పింగ్ అనే చిన్న వీడియో పెడతాను, ఈ వీడియోలోనే ఉంటుంది, ఒకసారి అది మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే 20 ml. ఓకేనా? ఒకసారి మనం ఫస్ట్ టేబుల్ డ్రా చేద్దామండి. ఈ టేబుల్ ఏంటో ఒకసారి చూడండి, సీరియల్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ పిపెట్,
పిపెట్ రీడింగ్స్ ఒకరండి బ్యూరెట్ రీడింగ్స్ సో ఇందులోనే మనకి ఏమొస్తుందండి ఇనీషియల్ వస్తుంది ఫైనల్ వస్తుంది ఇనీషియల్ రీడింగ్ ఫైనల్ రీడింగ్ ఫైనల్ రీడింగ్స్ ఓకే నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ KMnO4 రిలీజ్డ్ KMnO4 రిలీజ్డ్ సో ఇదండి జనరల్ గా మనకు వచ్చే టేబుల్ అండి సో ఇప్పుడు ఓకేనా ఇందులో మనం మినిమం 3 టైట్రేషన్స్ చేయాలండి ఓకేనా ఒకసారి అది చూద్దామండి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 పిపెట్ రీడింగ్స్ ఇప్పుడు మనం పిపెట్ కూడా మీకు క్లిప్పింగ్ చూపిస్తాను ఎలా చేయాలనేది సో ఇది పిపెట్ అనుకోండి మనం పిపెట్ తో మనకి ఏ సొల్యూషన్ అంటే ఇందులో ఈ KMnO4 ని మనం బ్యూరెట్ లో తీసుకోవాలి ఓకేనా FeSO4 మనం పిపెట్ లో తీసుకోవాలి సో ఈ పిపెట్ లో 20 ml మనం పీల్చుకోవాలండి పిపెట్ తో విత్ ద హెల్ప్ ఆఫ్ పిపెట్ 20 ml ఆఫ్ మోర్ సాల్ట్ ఈస్ పిపెట్ అవుట్ మనం పిపెట్ అవుట్ చేసి కోనికల్ ఫ్లాస్క్ లో తీసుకోవాలి ఓకేనండి అంటే దట్ మీన్స్ సో ఇది ఎప్పుడైనా మనం ఎంత తీసుకోవాలి 20 ml తీసుకోవాలి సో బ్యూరెట్ ని ఎంత వరకు మనం ఫిల్ చేస్తాం బ్యూరెట్ ని ఇక్కడ మనం బ్యూరెట్ లో చూపించాం కదండి ఇక్కడ 0 ml అని 0 ml వరకు అంటే 50 ml నుంచి 0 ml వరకు ఫిల్ చేస్తాం అంటే మనకి ఇనీషియల్ రీడింగ్ అంతా 0 ml ఓకేనండి సో ఇప్పుడు మనం ఆఫ్టర్ టైట్రేషన్ అంటే టైట్రేషన్ అంటే మనం ఎలా చేస్తాం ఇప్పుడు మనం బ్యూరెట్ తీసుకున్నాం కదా ఈ బ్యూరెట్ ని బ్యూరెట్ స్టాండ్ కి బిగించేస్తాం బ్యూరెట్ స్టాండ్ కి ఫిట్ చేసేసి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఒక 0 ml తీసుకున్నాం కదండి సో ఇప్పుడు మనం దీనికి ఖచ్చితంగా మనం కోనికల్ ఫ్లాస్క్ ని తీసుకుంటాం సో ఇప్పుడు ఈ కోనికల్ ఫ్లాస్క్ లో మనం పిపెట్ అవుట్ చేసిన 20 ml సొల్యూషన్ ఇందులో తీసుకుంటామండి 20 ml సొల్యూషన్ తీసుకుని ఒకవేళ దీనికి ఒక 20 ml H2SO4 డైల్యూట్ H2SO4 మనకు ఇక్కడ ప్రిపేర్ చేసి సొల్యూషన్ ఇస్తారు సో దీనికి ఒక 20 ml యాడ్ చేసి ఒకవేళ యాడ్ చేశాక మనం KMnO4 ని ఎందులో తీసుకుంటున్నాం సో ఇందులో KMnO4 సొల్యూషన్ మనం బ్యూరెట్ లో 0 ml వరకు తీసుకున్నాక ఒకనండి టైట్రేషన్ స్టార్ట్ చేస్తాం ఈ స్టాపర్ మనం ఇలాగా లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకుని రైట్ రేస్ అంటే దట్ మీన్స్ ఈ కోనికల్ ఫ్లాస్క్ ఇలా మనం స్టిర్ చేస్తూ ఉండాలి సో ఇలా మనం తిప్పుతూ ఉంటే సో ఎంత వరకు మనం అలా చేస్తూ ఉండాలంటే ఈ సొల్యూషన్ అనేది పేల్ పింక్ వచ్చేంత వరకు పేల్ పింక్ దట్ ఈస్ ద ఎండ్ పాయింట్ సో మనకి ఫస్ట్ రీడింగ్ 12 వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలంటే మనం మరల 0 కి ఫిల్ చేసుకోవాలండి చూడండి వీడియోలో అమ్మాయి మోర్ సాల్ట్ ని పిపెట్ అవుట్ చేసి వస్తుంది ఓకేనా ఈ పేర్ పింక్ వచ్చేంత వరకు మనం టైట్రేషన్ అనేది చేస్తూనే ఉండాలి ఓకేనా ఈ టైట్రేషన్ అండ్ దట్ మీన్స్ మనకి పేల్ పింక్ వచ్చాక ఈ స్టాపర్ ఏం చేస్తామంటే క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసి ఇక్కడ రీడింగ్ చూసుకుంటాం సపోజ్ మనకు ఒక 15 వచ్చింది అనుకోండి లేదా ఒక 19 వచ్చింది అనుకోండి 19.8 ml వచ్చింది అనుకోండి సో ఇక్కడ 19.8 ml ఇండికేట్ చేస్తాం ఓకే సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు ఈ కోనికల్ ఫ్లాస్క్ ఏం చేస్తామంటే క్లీన్ చేసేస్తాం క్లీన్ చేసి మరలా ఇప్పుడు 19.8 మరలా 0 ఫిల్ చేసేస్తాం అంటే కంప్లీట్ గా మళ్ళీ 0 ఫిల్ చేసి మరలా 20 ml ఏం తీసుకుంటాం మోర్ సాల్ట్ తీసుకుంటాం మరలా 20 ml H2SO4 యాడ్ చేసి సెకండ్ టైట్రేషన్ చేస్తాం సెకండ్ టైట్రేషన్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఇది కూడా మనం 20 ml ప్రిపేర్ అవుట్ చేస్తాం మరలా దీన్ని 0 ml కి ఫిల్ చేస్తాం ఫిల్ చేసి మరలా ఎక్స్పెరిమెంట్ సేమ్ ప్రొసీజర్ ఎక్స్పెరిమెంట్ మరలా
చేస్తాం. సో ఇక్కడ కూడా మనకి ఎంత వచ్చింది అనుకుందాం, 19.8 ml వచ్చింది అనుకుందాం. సో ఇది కూడా 19.8 ml. ఎంత వాల్యూ రిలీజ్ అయింది, 19.8. సో ఇది కూడా 19.8 ml రిలీజ్ అవుతుంది. ఓకేనా, సేమ్ ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది ఇక్కడ అదే వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మరలా కోనికల్ బ్లాస్ ని క్లీన్ చేస్తాం. క్లీన్ చేసి మరలా సేమ్ ప్రొసీజర్ ని ఫాలో అవుతాం. మరలా 19.8 నుంచి మరలా 0 ఫిల్ చేస్తాం. 20 ml మోర్ సాల్ట్ ని తీసుకుంటాం, దానికి 20 ml ఎక్స్ట్రా సల్ఫర్ ని యాడ్ చేస్తాం. మరలా సేమ్ ప్రాసెస్, థర్డ్ ఎక్స్పెరిమెంట్ మరలా చేస్తాం. ఈ నెంబర్ 3 వచ్చేటప్పటికి ఏమొస్తుంది, ఇక్కడ 20 ml తీసుకుంటాం, మరలా 0 ml ఫిల్ చేస్తాం. మరలా 19.8 ml వచ్చింది అనుకోండి, సో ఇక్కడ కూడా 19.8 ml వస్తుంది. సో స్టూడెంట్స్ ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ త్రీ రీడింగ్స్ ఈక్వల్ గా రావచ్చు. ఓకేనా, లేదు అంటే ఈ పై ఈ ఫస్ట్ రీడింగ్ ఓకేనా 19.8 వచ్చింది అనుకోండి, ఇది ఒక 19.7 19.7 వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ 19.7 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా 19.7 రావాలి. త్రీ రీడింగ్స్ డిఫరెంట్ గా ఉండకూడదు. త్రీ రీడింగ్స్ డిఫరెంట్ గా ఉన్నాయంటే మనకు 0 మార్క్స్ వస్తాయి. అంటే ఈ టేబుల్ కి మనకు 4 మార్క్స్, ఈ 4 మార్క్స్ రావాలంటే 0 కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఎలా ఉండాలి, ఈ రీడింగ్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి, లేదు త్రీ రీడింగ్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఓకే, ఫస్ట్ రీడింగ్ లాస్ట్ రీడింగ్ ఈక్వల్ గా వచ్చి సెంటర్ లో ఉండే రీడింగ్ ఈక్వల్ గా రాకపోతే మనది రాంగ్ ప్రాసెస్. ఓకే, సో అయితే ఈ టూ రీడింగ్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి, లేదంటే త్రీ రీడింగ్స్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. దట్ మీన్స్ ఈ టూ సక్సెసివ్ రీడింగ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఓకే, ఇలా చేయాలండి. ఇలా చేశాక మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మీకు మధ్యలో ఎలా చేయాలో చిన్న వీడియో కూడా మీకు ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. సో ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే వాల్యూస్ ఒకసారి చూడండి. ఇక్కడ KMnO4 తీసుకుంటాం, KMnO4, ఇక్కడేమో మోర్ సాల్ట్ తీసుకుంటాం, మోర్ సాల్ట్. ఓకే, ఈ మోర్ సాల్ట్ ఇప్పుడు KMnO4 యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ ఇక్కడ ఎన్ని మోల్స్ చేస్తాం, ఈక్వల్ టు 2 తీసుకున్నాం. ఓకేనండి, నెక్స్ట్ ఇక్కడ మోర్ సాల్ట్ యొక్క మోల్స్ ఎన్ని వచ్చాయండి, 10 మోల్స్ వచ్చాయి. ఓకేనా, మనకి ఇక్కడ ప్రాబ్లమ్ లో 0.1 మోర్ సాల్ట్ సొల్యూషన్ అన్నాడు. సో దీని యొక్క మొలారిటీ ఏమనుకుందాం, M2 ఈక్వల్ టు 0.1 అనుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ M1 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ వాడు ఇవ్వలేదు, మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ KMnO4 మనం బ్యూరేట్ లో తీసుకున్నాం కదా, బ్యూరేట్ లో తీసుకున్నాం కనుక బ్యూరేట్ రీడింగ్ ఎంత వచ్చింది, ఏదైతే ఈక్వల్ వస్తుందో దానిని తీసుకోవాలండి. సో V1 ఈక్వల్ టు 19.8 ml. సో నెక్స్ట్ V2 ఈక్వల్ టు, మనం ఎప్పుడు పిపెట్ అవుట్ చేసేది ఏంటండి, పిపెట్ రీడింగ్స్ అంటే మనకి 20 ml వస్తుంది కనుక 20 ml తీసుకుంటాం. 20 ml అంటే మనం మోర్ సాల్ట్ ని పిపెట్ లో తీసుకున్నాం కనుక పిపెట్ లో ఎంత వాల్యూమ్ సొల్యూషన్ మనం తీసుకుంటాం అంటే 20 ml సొల్యూషన్ ని తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, దేర్ ఫోర్ M1V1/N1 ఈక్వల్ టు M2V2/N2 ఫార్ములా అండి. సో ఇప్పుడు మనం దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి, M1 అని క్యాలిక్యులేట్ చేయాలి. M1 ఈక్వల్ టు, ఓకేనండి, సో M2V2/N2 N1/V1. ఓకేనండి, సో వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయి కదా, వాల్యూస్ అన్నింటినీ సబ్స్టిట్యూట్ చేద్దాం. M2 ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 0.1 ఇంటూ V2 ఈక్వల్ టు 20/10 ఇంటూ N1 ఈక్వల్ టు ఎంత, 2/ ఓకేనండి, V1 ఈక్వల్ టు 19.8. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం సింప్లిఫై చేస్తున్నాం, ఎంత వచ్చింది అనుకోండి, సపోజ్ 0.02 M వచ్చింది, అంటే 0.02 మొలారిటీ ఆఫ్ KMnO4 అనేది అందులో ప్రెసెంట్ అయ్యి ఉంది అనుకుందాం. సో ఇప్పుడు దేర్ఫోర్ దేని క్యాలిక్యులేట్ చేయాలి, మనం ఎస్టిమేట్ ది అమౌంట్ ఆఫ్ KMnO4 వాడు మొలారిటీ అడగలే, అమౌంట్ దాంట్లో ఉండే వెయిట్ అంతా క్యాలిక్యులేట్ చేయమంటు, అంటే ఆ సొల్యూషన్ మనకి ఇచ్చే సొల్యూషన్ లో KMnO4 యొక్క వెయిట్ అంతా క్యాలిక్యులేట్ చేయాలి. దేర్ ఫోర్ ఇది మొలారిటీ ఫార్ములా తెలుసు కదండి, వెయిట్ బై GMW, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/VML, మనకి ఫార్ములా తెలుసు కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటండి, W ఈక్వల్ టు M ఇంటూ GMW ఇంటూ V బై థౌజండ్. ఓకే, సో ఇప్పుడు ఇది వెయిట్ ఆఫ్ సొల్యూషన్, దట్ మీన్స్ ఈ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ వెయిట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే మొలారిటీ అంటే ఎవరు, ఇక్కడ మనకి ఎంతైతే మొలారిటీ వచ్చిందో ఆ ఈ మొలారిటీని ఇక్కడ వాడుకోవాలి. అంటే ఎంత అండి, 0.02 ఇంటూ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్, ఇక్కడ మనకి టూ కాంపోనెంట్స్, టూ సొల్యూషన్స్ ఉన్నాయి, అది KMnO4 ఒకటి, నెక్స్ట్ మోర్ సాల్ట్ ఒకటి. సో మనకి దేని దగ్గర మనం ఎస్టిమేట్ దేని యొక్క వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి, K
KMNO4 యొక్క weight ని క్యాలిక్యులేట్ చేయాలి. KMNO4 యొక్క weight ని క్యాలిక్యులేట్ చేయాలంటే KMNO4 మాలిక్యులర్ weight నే మనం తీసుకోవాలి. అంటే ఏ సొల్యూషన్ యొక్క weight ని క్యాలిక్యులేట్ చేయమంటాడో, ఏ కాంపౌండ్ యొక్క weight ని క్యాలిక్యులేట్ చేయమంటాడో దాని యొక్క గ్రామ మాలిక్యులర్ weight ని మనం ఇక్కడ తీసుకోవాలి. సో ఇప్పుడు KMNO4 యొక్క మాలిక్యులర్ weight ఎంతండి? 158 ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇస్ మన ప్రాబ్లం లో చూపిస్తారు 500 ml ఆఫ్ సొల్యూషన్. సో 500 ఓకేనండి బై 1000 బై 1000 ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సింప్లిఫై చేస్తే 2 వస్తుంది. ఓకేనా 2 తో దీన్ని కట్ చేయండి, 2 7స్ అండి 2 9స్ అండి కట్ అయిపోయింది. సో ఇప్పుడు 0.02 ఇంటూ 79 ఈక్వల్ టు 1.58 గ్రామ్స్ ఇది ఓకేనండి weight of KMNO4. Therefore weight of KMNO4 present in 500 ml of given solution equal to 1.58 grams. 1.58 grams. So ఇదండి సింపుల్ గా మనకి క్యాలిక్యులేషన్ అండి. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసి రిపోర్ట్ రాసేస్తామండి. ఇదే రిపోర్ట్ అండి. ఈ రిపోర్ట్ రాసేస్తే మనకు 1 మార్క్ వస్తుంది. ఈ టేబుల్ కి 4 మార్క్స్ వస్తాయి. జనరల్ ప్రొసీజర్, జనరల్ ప్రొసీజర్ అంటే మనం ఏం రాసుకున్నాం, ఎయిమ్, ఆపరేటర్స్, కెమికల్స్ ఓకేనా, ప్రిన్సిపల్ అండ్ ప్రొసీజర్ రాసుకుంటే 2 మార్క్స్ వేస్తాడు. 2+4+1 అంటే 7 ఓకేనా. నెక్స్ట్ వన్ ఫార్ములా. ఫార్ములా వేస్తే 1 మార్క్ అండి. M1V1/M1 = M2V2/N2 ఇది ఒక ఇది ప్రెజెంట్ చేస్తే మనకు 1 మార్క్ వస్తుంది. సో ఇలాగా మనం 8 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకేనండి. జనరల్ ప్రొసీజర్ అనేది మీరు జనరల్ గా నేర్చుకోవచ్చండి. వాడు మనకి ఏం లేదు, ఇక్కడ ఏ ఆపరేటర్స్ తీసుకుంటాము, వాటిని ఎలా యూజ్ చేస్తాము అంటే, దట్ మీన్స్ ఇప్పుడు KMNO4 తీసుకున్నాం. KMNO4 దేంతో తీసుకున్నాం? విత్ ది హెల్ప్ ఆఫ్ బ్యూరేట్. లేదా KMNO4 బ్యూరేట్ లో ఎంతవరకు తీసుకున్నాం? 0 వరకు తీసుకున్నాం. టు 0 ml వరకు ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫిటెడ్ ఇన్ టు ది బ్యూరేట్ స్టాండ్. సో నెక్స్ట్ వన్ ఏంటండి, విత్ ది హెల్ప్ ఆఫ్ పిపెట్ 20 ml ఆఫ్ మోర్ సాల్ట్ ఈస్ పిపెట్ అవుట్ ఇన్ టు ద కోన్కల్ ఫ్లాస్క్. కోన్కల్ ఫ్లాస్క్ లో తీసుకున్నాం. అండ్ 20 ml ఆఫ్ H2SO4 ఈస్ యాడెడ్. ఓకే. సో ఇలాగా అంటే దట్ మీన్స్ అక్కడ మనం ఏం చేసామో అదే మనకి ప్రొసీజర్ రాసుకుంటే మనకు 2 మార్క్స్ అనేవి వచ్చేసి అందులోనే ఇది వస్తాయి. ఏంటండి, ఏం వస్తుంది, ఆపరేటర్స్ వస్తాయి, కెమికల్స్ వస్తాయి, ప్రిన్సిపల్ వస్తుంది, ఓకేనా, ఎండ్ పాయింట్ వస్తుంది. మనం ఎండ్ పాయింట్ ఎంతవరకు చేయాలి? లైట్ పింక్ వచ్చేంత వరకు, పేల్ పింక్ వచ్చేంత వరకు తీయాలి. దట్ మీన్స్ మనం ఎన్ని రీడింగ్స్ తీయాలి? 3 రీడింగ్స్ తీయాలి. 3 రీడింగ్స్ అనేవి ఈక్వల్ గా రావచ్చు, లేకపోతే 2 సక్సెసివ్ రీడింగ్స్ అనేవి ఈక్వల్ గా రావచ్చండి. సో ఇదండి ఇలా మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ని కంప్లీట్ చేయాలి. మీకు ఏది ఇచ్చినా సరే ఇదే ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ నే ఫాలో అవుతారు. దట్ మీన్స్ ప్రిపేర్ క్యాలిక్యులేషన్ అంతా ఇలాగే ఫాలో అవుతారండి. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఓకేనా. ఏదైనా మీకు ఒక టాపిక్ కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యాడ్స్ ని కొంచెం స్కిప్ చేయకుండా ఉండండి, కొంచెం హెల్ప్ చేసేటట్టు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.